జానారెడ్డి గారు పెద్దలు దావాదారెడ్డి గారికి సిఎంపి నాయకులు బట్టి గారికి మా మిత్రుడు శ్రీధరబాబు గారికి సీతక్క గారికి వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి మా చెల్లెలు మా సురేఖ గారికి ప్రభాకర్ గారికి అందరికీ మీకు సమయం లేదు సమయం ఉన్న 5 నిమిషాలు మాట్లాడాలా అందరికీ మరీ ముఖ్యంగా మా హుజూర్ నగర్ సీనియర్ నాయకులు ఒకసారి ఎంకరేజ్ చూసా సలీం అహ్మద్ సార్ మన ఏఏసీ సెక్రటరీ గారికి నేను ఒకసారి ఎంకరేజ్ చూస్తే ఒకసారి రంగారావు గారు కూడాడు ఒకసారి నిజాం కనబడ్డాడు ఒక సైడ్ మంజు నాయకు ఉన్నాడు అటు సైడ్ శివారెడ్డి సాబు ఉన్నాడు ఇలా ఇంత పెద్ద నాయకులు లేదా మాధవ వేదిక పైన మా నాయకులకు ఇక్కడ ఉన్న మా తమ్ముళ్ళందరికీ జోతొత్తి నమస్కరిస్తూ ముందుగా బతుకమ్మ పండుగ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దసరా తర్వాత 21వ తారీఖు రోజు 6 ఏళ్ల తర్వాత ఈసారి మనం పెద్ద ఎత్తున దీపావళి పండుగ చేసుకోవాలి మా చెల్లెలు పద్మావతిని గెలిపించి ఎందుకంటే 6 ఏళ్లకెళ్ళి తెలంగాణ వచ్చిన పేరు తప్ప ఏ పేదవారు బాగుపడలేదు ఇవాళ 4 కుటుంబాలు బాగుపడి మన బతుకులు రోడ్డు మీద పడేసి ఒక్క పేదవాడి గారు ఎన్ని గడ్డి నాకుతున్నాయో 6 రోజులు ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చిందా ఇంకా ఎందుకు తెలంగాణ పేదవాళ్ళ కోసం మనం చెప్పింది ఆయన ఎంతసేపు ఏంటంటే పెన్షన్లు ఉన్నాయి రైతు అందిస్తున్నా నిన్న సిగ్గు లేకుండా అసెంబ్లీ అంటాడు కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆయన దగ్గర రెండు పథకాలు ఉన్నాయంట ఆ పథకాలు తీస్తే కాంగ్రెస్ పార్టీ కథ ఉంటుంది కథ అంట ఇంకా 10 ఏళ్ళు ఆయనే ఉంటాడు అధికారం ఎంతసేపు డబ్బు అధికారం తప్ప ఒకరి ఇల్లు కట్టాలి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనే శ్రేయి లేని ముఖ్యమంత్రి ఉన్నారు అందుకనే తెలంగాణ ఈరోజు తెలంగాణనే కాదు 10 కోట్ల మంది తెలుగు ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఈ ఎన్నికల కోసం ఒక నియంతకు ఒక అవినీతి పరుడికి ఒక 4 కోట్ల మంది ప్రజలకు మధ్యలో జరిగే పోటీ రోజు చూస్తున్న పేపర్ల కేటీఆర్ మాట్లాడుతున్న పక్షాల లీడర్ అయినా పద్మావతి గెలిస్తే ఉత్తమ జాబే అంట ఆయనకి తలకాయ ఉందా ఎంత సీట్లు అంతా కింద ఉన్నాయి కదా పద్మావతి గెలిస్తే పద్మావతి ముఖ్యమంత్రి అవుతావా ఉత్తమ్ కుమార్ ముఖ్యమంత్రి అవుతావా ఏ వరకు ఉత్తమ్ కుమార్ గెలవు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన్నలు మన ఇట్లా గెలిపించిండ్రు 100 కోట్లు ఖర్చు పెట్టిన ఎంపీలుగా గెలిపించిండ్రు ప్రశ్నించే గొంతు ఉండకూడదు ప్రజాస్వామ్యానికి ప్రమాదం జాగ్రత్త అని చెప్పి కూడా చెప్తున్నాను పొరపాటు తెరవచ్చు ఏదో కుక్క చచ్చిపోతే డాక్టర్ మీద కేసు పెడతావా ఈ నియంత పాలన పోవాలి దానికోసం చెప్తున్నాను నేను ఎందుకంటే ఆంధ్రాల పార్టీ నష్టమని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చింది ఎందుకంటే తెలంగాణ ఇస్తే మన బతుకులు బాగుపడాలని చెప్పి సోనియాగాని తెలంగాణ ఇచ్చింది అందుకే సోదరులారా ఒక నిమిషం హైదరాబాద్ నుంచి ఎంపీ పోటీ చేసి చాలా స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన మదన్ మోహన్ గారిని ఈ సమావేశంలో ఆయన ఇంకో టైర్ పార్లమెంట్ మిస్ అయింది 6000 ఓట్లతో ఓడిపోయిన పార్లమెంట్ లో అందుకనే ఈ నిరంత పాలన పోవాలి కుక్కలకు ఉన్నంత విలువ మంత్రులకు లేదు ఇక్కడ ఇంటర్మీడియట్ పిల్లలు పేపర్లు కూడా తిద్దరా చేత కానీ ఎగ్జామ్స్ కూడా సరిగ్గా నిర్వహించలేని అసమర్థ ముఖ్యమంత్రి సెక్రటరీ పోతే నిర్వహించొస్తుంది ఆఫీస్ అయితే మాట్లాడుకోవచ్చు 100,000 మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసి 21 మంది బిల్డింగ్ లోకెళ్ళి కింద వారి భావసం ముద్దలైపోతే ఒక్కరి మీద చర్య లేదు ఒక్క కుక్క చనిపోతే దాని మీద మాట్లాడుతున్నారు నిన్న అసెంబ్లీలో ఇంకో వాడు మాట్లాడుతున్నారు ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి మా భట్టి గారు ఒక క్వశ్చన్ అడిగితే ఐఆర్ఇయరా మీరు పిఆర్సీఆరా అంటే కుక్క తోగ నింపుతుందా తోగ కుక్క నింపుతుందా అంటాడు అది కుక్క వారంలా కేసీఆర్ కుక్క దాటాక ఆయన అంటే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ అంతా కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఇక్కడున్న ఉద్యోగ సోదరులారా మీరందరూ కూడా చేయండి ఇది మీకోసం మా కోసం కాదు మనల్ని అగౌరవపరుస్తున్న ఈ సమాజాన్ని బాగు చేయడానికి మన చెల్లెల్ని గెలిపించాలి పద్మావతి గారిని ఎవరో గుంటూరు అవసరం లేదు మనకు తెలంగాణ లేదా క్యాబినెట్లో పోయేసారి పోయేసారి చూస్తే నేను మిగతా కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఏం పుట్టింది భాస్కర్ రావు గుంటూరుకి వెళ్ళి తీసుకొచ్చి ఇడబెట్టింది అన్నాడు మళ్ళీ ఆయననే జాయిన్ చేసుకున్నాడు ఇప్పుడు ఇంకో గుంటూరు తీసుకున్నారు ఎక్కడ ఉన్నాడుతున్నావు ఇందిరాగాంధీ పంపి జవాహర్లాల్ నెహ్రూ ముందు చూపుతారని సాగర్ లెఫ్ట్కి వెళ్ళాలి 40 జిల్లాల 10 లక్షల ఎకరాలు ఇవాళ వ్యవసాయం చేసుకుంటున్నాం
వరద కాలువలు తెచ్చాం, ఏ మార్పు కాలువ పూర్తి చేసినాం. ఆఖరి బాగా వెళ్ళిన ప్రాజెక్టు సొరంగ మార్గం 70% నేను గుట్టాలు పూర్తి చేస్తే ఒక 100 కోట్లు వెళ్లేకుండా నిధులు ఇవ్వడు. 100 కోట్లు ఇవ్వకుండా 6 ఏళ్ళకెళ్ళి 100 కోట్లు అభివృద్ధి చేస్తావా? బాగా ప్రాజెక్టు సొరంగ మార్గం పూర్తి చేయవు, ఇక్కడ 5000 ఇల్లు కంప్లీట్ చేయవు, 50 కోట్లు బ్రిడ్జ్ కడితే అప్రోచ్ రోడ్ 2 కోట్లు పెట్టి బ్రిడ్జ్ రోడ్ వేస్తలేదు, 50 లక్షలు పెడితే రోడ్ వేస్తావు. అందుకనే మనం యుద్ధాలు సిద్ధం కావాలి. ఎన్నికల తర్వాత పద్మావతి వారంబడి మీరు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉంటాం, ఉరికిచ్చి జగదీశ్ రెడ్డి గారు అక్కడ మీరు అనుకోకండి మా పెన్షన్ ఆగిపోతాయి, అభివృద్ధి ఆగిపోతాయి, ఏ అభివృద్ధి కాదు, గట్టి గుండెలకు ఎక్కువ వస్తాయి. అందుకనే చెప్తున్నాం మీ ఇద్దరికి, ఇద్దరు ఎంపీలు అనుకుంటే రోడ్ల మీద టీఆర్ఎస్ పార్టీ ఎవరు కూడా ఉండరు, మంత్రి కూడా వినలేరు. ఎట్లా నిలుగుతారో చూసుకుంటాం, అసలు నిధులు ఎట్లా రావాలో చూసుకుంటాం. నిధులు ఉంటే మొత్తం దివాళ చూపించినప్పుడే తిని దోసుకట్టి నేను నాశనం చేసిండు. నిధులు ఢిల్లీకి వెళ్ళాలంటే తీసుకొస్తాం, హుజూర్ నగర్ ఇద్దరం కలిసి అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికి మాటిస్తూ మరొకసారి చెప్తున్నాం. తప్పకుండా కేసీఆర్ గారికి ఇవాళ మనకు 50 మంది ఎమ్మెల్యేలు వచ్చున్నాం, చివరి అందరికి 2 చేతులు జోడించి చెప్తున్నా, మా దగ్గర పైసల్లో పోటీ చేసి అయిపోయింది ఆ పని. ఉత్తమ కుమార్ కూడా దగ్గర పడది, ఆయన 50 మంది ఎమ్మెల్యేలు, 60 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు సత్యవతి రాత్ర మంత్రి గారు ఉత్తమ కుమార్ స్టేట్మెంట్ ఇస్తాం, ఓడో వెళ్ళాలి ఇక్కడ ఆయన ఉత్తమ కుమార్ మాట్లాడుతుంది. అందుకనే తమ్ముళ్ళారా, మొన్న మా ఎంపీ ఎన్నికల ఎమ్మెల్యే ఎన్నికల నాకు నేత కథం అయిపోయింది అని చెప్పలేదే, కానీ ఎంపీ ఎన్నికల కోట్ల రూపాయలు పెట్టిన పైసా ఖర్చు లేకుండా దేశంలోనే ఆదర్శంగా ప్రశ్నించే గొంతులు ఉండాలని చెప్పి నన్ను ఉత్తమ్ గారిని రేవంత్ రెడ్డిని గెలిపేయడం జరిగింది. అంటే మీరు ఊరుకో వందరు, ఊరుకో మనిషికో వందరు చందా వేసుకోవాలి, ఇది చూపించాలి, ఇది తెలంగాణ అంటే ఇది నల్గొండ జిల్లా పోరాటాల జిల్లా అని చెప్పి మనం రుజువు చేయాలి. 60 మంది కాదు కొనుక్కున్న ఎమ్మెల్యేతో కలిపి 100 మంది ఎమ్మెల్యేలు రాని ఎట్లా పడితే దెబ్బ కొట్టాలంటే మొన్న సారు కారు పదారేసరికి ఏళ్ళు బిడ్డ కూడా కొట్టుకుపోయింది ఆఖరికి. ఈసారి మనం ఇచ్చే షాక్ తోని కేసీఆర్ మైండ్ బ్లాక్ కావాలి, ప్రగతి భవన్ బయటికి రావాలి, సెక్రటరీ కూర్చొని కనీసం వచ్చే 4 ఏళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలించాలి. పద్మావతి గారు గెలిచినట్టే లేక పద్మావతి గారు గెలవలేదంటే రైతు మంది చెక్కులు పూర్చింది మొన్న. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను మేము ఎలక్షన్ కమిషన్ చెప్పినాం, నోటిఫికేషన్ వచ్చినాక మా హుజూర్ నగర్ మెసేజ్ వచ్చినాయని తెల్లారి జిల్లా మొత్తం వచ్చినాయి. అంటే గెలవక ముందే ఇంతమందికి సహాయం చేసింది పద్మావతి గారు, గెలిపిందా అని చెప్పండి. అందుకనే మీ అందరూ కూడా మళ్ళీ రేపటి గారి గ్రామాల్లో తిరుగుతాం, చోరు చేతులు జోడించి మరీ చెప్తున్నాం, మన కోసం కాదు, చనిపోతున్న డెంగ్యూ లాంటి పిల్లలు చచ్చిపోతున్న పిల్లల కోసం, అవ్వాతాతల కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం, మైనార్టీల కోసం, అందరి కోసం మనం ఇన్ని గెలిపించాలి. మీ హుజూర్ రెడ్డి గారు కంటికి రెడ్లాప, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరికి అన్నగా ఉంటారు, నల్గొండకు వచ్చిన హైదరాబాద్కు వచ్చిన, కానీ మీరు మాత్రం ఛాలెంజ్ తీసుకొని డబ్బులు ఎంత తీసుకున్నా తీసుకోండి, మన పైసలు కాళేశ్వరం పైసలు తీసుకొని ఏం కాదు, వాళ్ళు కూడా 2000 కాదు 5000 కొట్టాలని మనం పైసల కోసం దొరకలు చేయాలి. మీరు మన కాంగ్రెస్ కూడా పని తెచ్చుకోవాలి, మనకి ఇప్పుడే అన్నం రెడ్డి లాంటి కట్టి యువ నాయకులు వచ్చింది మనకు, వాళ్ళ ప్రజలు పంచడానికి ఏం కాదు, మనకు మంచి మంచి నాయకులు వచ్చింది అన్నం రెడ్డి గారు.